अक्टोबर इरवे बुधवार रोजना सूर्योदय उदय 5 गंटल 57 निमिषालकु सूर्यास्तमयं सायंत्रं 5 गंटल 35 निमिषालकु ఈ రోజు సూర్య రాశి తుల ఇంకా చంద్ర రాశి ధనుసు ఈ రోజు తిథి పంచమి ముగింపు ఉదయం 9:08 నిమిషాలకు ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభం ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం ముగింపు రాత్రి అంటే గురువారం రోజున తెల్లవారుజామున 1:13 నిమిషాలకు మూల నక్షత్రం ఉన్నటువంటి ఈ రోజున సరస్వతి అమ్మవారిని పూజించడం చాలా మంచిది ఇంకా నాగేంద్ర స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడానికి కూడా ఈ రోజు చాలా మంచి రోజు ఇంకా ఈ రోజు ఉపాంగ లలిత వ్రతం నోచుకోవడానికి కూడా చాలా మంచి రోజు ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 నిమిషాల వరకు ఈ రోజు యమకంఠం ఉదయం 7:30 నిమిషాల నుండి ఉదయం 9 గంటల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 11:23 నుండి మధ్యాహ్నం 12:10 నిమిషాల వరకు ఈ రోజు వర్జ్యం సాయంత్రం 4:02 నిమిషాల నుండి సాయంత్రం 5:34 నిమిషాల వరకు ఈ రోజు అమృత గడియలు రాత్రి 1:14 నిమిషాలకు ఈ రోజు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి శుభ సమయం ఉదయం 6 గంటలకు ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారు వారి అశ్రద్ధ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు వారి అశ్రద్ధల కారణంగా కొన్ని నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు సంబంధితమైనటువంటి సమస్యలన్నీ కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి గతంలో చేసిన అధికమైనటువంటి ఖర్చు భారం ఈరోజు పడుతుంది. ఇంకా మేషరాశి వారు ఈరోజు గతంలో చేసిన నిర్లక్ష్యం, గతంలో చేసిన పొరపాట్ల యొక్క ఫలితం ఈరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. మేషరాశి వారికి ఈరోజు డబ్బు సమస్యలన్నీ కూడా వారి చుట్టూ వారి నెత్తి మీదే తిరుగుతూ ఉంటాయి. గతంలో అతిగా చేసిన ఖర్చు ప్రభావం ఈరోజు కనబడుతుంది. అనవసరంగా ఇతరులలో తప్పులు వెతకడం మానండి. అలాగే అనవసరంగా ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఏ విషయాలను కూడా ఎవరి దగ్గర చర్చించకండి. బంధువుల దగ్గర నుంచి కొన్ని విషయాలలో విమర్శలను ఎదుర్కొంటారు. ఎక్కువ వరకు ఈరోజు మీరు చేసే ప్రయత్నం కారణంగా మీ శ్రమ, కష్టం అన్నీ కూడా వృధానే అవుతాయి తప్ప ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఎంత గట్టి ప్రయత్నం చేసినా కానీ ఏదీ కూడా పొందలేకపోవచ్చు. ఇంకా మేషరాశి వారు ఈరోజు నుంచి అన్నీ గమనించుతూ తప్పులను సవరించుకుంటూ వారి యొక్క పద్ధతి అలవాట్లను మార్చుకోవడం మంచిది. దీని కారణంగా మీరు గతంలో పోగొట్టుకున్న దాన్ని ఎంతో కొంత పొందే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మేషరాశి వారు ఎవరికో ఏదో చెడు చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణిని విడిచిపెట్టండి. అనుభవజ్ఞులైన వారితో మీ భవిష్యత్తు గురించి చర్చించండి. ఎదుటివారు చెప్పేదానిని నిదానంగా వినండి. ఎదుటివారు చెప్పే విధంగా చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించి మీ నిర్లక్ష్యం కారణంగా అనారోగ్య సమస్య, అస్వస్థతను ఎదుర్కొంటారు. అలాగే ఏ విషయంలో అయినా సరే పూర్తిగా సమస్య పూర్తి జటిలమయ్యేంత వరకు చూడకండి. మాట్లాడే కొద్దీ మరింతగా దూరం పెరుగుతుంది. అలాగే మౌనంగా ఉండండి. ఇంకా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపారపరంగా ఒక విలువైన దాని గురించి వింటారు. అలాగే ఒక మంచి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తారు. ఇంకా వ్యాపారపరంగా ఇతరుల సలహాలను పాటించడం ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకా ఈ రోజు మీరు ఏ వ్యవహారం గురించి మాట్లాడుతున్నా కూడా ఒక్క మాట కూడా తడబడకుండా చాలా సూటిగా స్పష్టంగా పరిస్థితిని చెప్పండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా మేషరాశి వారు ఈరోజు గోమాతకు, అది కూడా నలుపు తెలుపు మచ్చలు ఉన్నటువంటి గోమాతకు ఆహారం తినిపించండి. పచ్చగడ్డిని తినిపించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు, ఇంకా నీలం రంగు. అదృష్ట సంఖ్య 8. వృషభరాశి వారు ఈరోజు అన్నింటిలో తామే ముందుండాలి అని చేసేటువంటి ప్రయత్నం కారణంగా మరింతగా సమస్యల్లో ఇరుక్కుంటారు. అన్ని విషయాలలో తమదే పైచేయిగా ఉండాలి, తమ మాటే నెగ్గాలి అని చేసేటువంటి ప్రయత్నం కారణంగా మరింత సమస్యల్లోకి ఇరుక్కుంటారు. ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడు రోజు వారిలాగా సాగుతూ ఉన్నప్పటికీ ఈరోజు చివరిలో మాత్రం తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. నిన్నటి కన్నా కూడా ఈరోజు చేతిలో ధనం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ఎవరి పెత్తనాన్ని కూడా సహించకండి. మీపై ఎవరైనా పెత్తనం చేయడం లేదా ఎవరైనా మీపై నింద వేయడం లాంటిది చేస్తే మాత్రం మీరు చాలా వరకు దానిని తిప్పికొట్టండి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు సన్నిహితుల నుంచి సహకారాన్ని ఆశిస్తారు. అయితే పూర్తిగా మీ పనులు మీరే స్వతంత్రంగా చేసుకోండి తప్ప ఎవరో ఏదో చేస్తారని పెద్దగా ఆశించకండి.
ఇంకా వృషభ రాశివారు ఈ రోజు ఇంట బయట గుర్తింపు పొందుతారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క పనులన్నీ కూడా పట్టి పక్కన పెట్టి ఈరోజు మీరు ఇతరుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా ఈరోజు కొత్తగా చూసే ఏ ప్రయత్నమైనా సరే విఫలమవుతుంది తప్ప అంతగా సఫలం కాకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు వృషభ రాశివారు ఎక్కువ వరకు ఆకుపచ్చ సమానమైన రంగులు ధరించడం మంచిది. ఇంకా నిత్య పూజలో భగవంతునికి నీలం రంగు శంకు పుష్పాలను సమర్పించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు రంగు, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారు ఈరోజు ఎవరి దగ్గర ఏ విషయంలో అయినా సరే అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనకాడకండి. ఎదుటివారి దగ్గర మీరు అస్పష్టంగా చెప్పేటువంటి విషయం అనేది మీపై సదాభిప్రాయాన్ని కలిగించకపోవచ్చు. ఇంకా ఏ విషయం చెప్తున్నా పూర్తి నమ్మకంగా విశ్వాసంగా చెప్పండి. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఎవరైనా సరే వారి నిర్ణయాలను వారి పనులను మీపై రుద్దాలని చేసే ప్రయత్నాన్ని అంగీకరించకండి. మీ సమస్య మరింత కష్టతరం కాకముందే జాగ్రత్త పడండి. ఇంకా మిథున రాశి వారు వారి అభివృద్ధికి ఆటంకం కానటువంటి వారి ఎదుగుదలకు సహకరించేటువంటి పనులపై దృష్టి పెట్టండి. అలాగే ఈరోజు మీరు మీ సమస్య పరిష్కార దిశగా చేసేటువంటి ప్రయత్నం కారణంగా మంచి ఫలితాన్ని పొందుతారు. మీ సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందుతారు. ఇంకా మిథున రాశి వారికి ఈరోజు పెద్దగా కష్టపడకుండానే ధనం ధాన్యం చేతికి అందుతుంది. అలాగే ఈరోజు చాలా వరకు కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతమైన రోజు. ఉన్నటువంటి సమస్యల నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారు వ్యాపార పరంగా ఈరోజు మంచి లాభాలను చూస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను అందిస్తాయి. ఇంకా ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 5 బొత్తులతో నెయ్యి దీపారాధన చేయండి. అది కూడా మట్టి ప్రమితలో చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 6. ఆ తర్వాత రాసే కర్కాటక రాసే వారికి ఇంతకుముందంత ఆత్మవిశ్వాసం ఈరోజు ఉండకపోవచ్చు. ఇంతకుముందంత గట్టి నమ్మకం పట్టుదల ఈరోజు ఉండకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలకు ఎక్కువగా భయపడతారు, ఎక్కువగా ఇబ్బంది పడతారు. సులువుగా పూర్తి అయ్యేటువంటి పనుల గురించి కూడా ఎక్కువగా కష్టపడతారు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ పెట్టుబడులు కానీ మంచి లాభాలను కలిగించడమే కాకుండా మీ ఆర్థిక స్థితిని చక్కబెడతాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ షేర్స్ మీద పెట్టుబడి పెట్టాలి అనుకునే కర్కాటక రాసేవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. ఇతరుల సమస్యను పరిష్కరించే దిశగా చేసేటువంటి ప్రయత్నంలో మీరు మరింతగా నష్టపోతారు. ఇతరుల గురించి పెద్దగా కష్టపడకండి. అలాగే ఈరోజు కర్కాటక రాసేవారు ఏ విషయంలో అయినా సరే వాస్తవికంగా ఆలోచించండి. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండండి. ముఖ్యమైనటువంటి విషయాలను నిర్వహించే విధానాన్ని నేర్చుకోండి. ముఖ్యమైనటువంటి విషయాలు పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయండి. అలాగే ఎదుటివారు ప్రతి పనిని మీరు చేసేటువంటి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కానీ మీరు చేసే దాంట్లో సరి అయిందా తప్ప అనే విషయాన్ని మాత్రం బయటికి చెప్పలేకపోవచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపారానికి సంబంధించి లాభ నష్టాలను బేరేజు వేసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు పోటే, ఇలా ప్రతి దాన్ని గురించి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఈరోజు వ్యాపార పరంగా మీరు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. అలాగే ఏ విషయంలో ఏ పరిస్థితుల్లో కూడా తోటి వారి యొక్క సహాయం కానీ తోటి వారి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కర్కాటక రాశివారు ఈరోజున దుర్గా అమ్మవారి ఆలయంలో ప్రసాదాన్ని పంచిపెట్టండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారు ఎక్కువ వరకు ఈరోజు ఎవరి వల్ల అయితే గతంలో వారు నష్టపోయారు, ఎవరి కారణంగా అయితే గతంలో ఇబ్బంది పడ్డారో వారికి ఎదురు పడతారు. అలాగే సింహరాశి వారు ఎదుటివారు చెప్పే మాటలు చేసేటువంటి పనులు అన్ని విషయాలను గమనించుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు సాధారణంగా వేరే దగ్గరికి వచ్చి వారి తప్పుకు సంజాయిషి ఇచ్చుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా క్షమిస్తారు. అలాగే సింహరాశి వారికి ఈరోజు కొత్త స్నేహితులు, కొత్త బంధువులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. సింహరాశి వారు ఈరోజు వారి వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంకా ఈరోజు సింహరాశి వారు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. ఇతరులతో ఆతృతగా మాట్లాడామా అంటే మాట్లాడాము అన్నట్టుగా ఉండకండి. ఆర్థికంగా ఈరోజు బాగా కలిసి వచ్చే రోజు. సింహరాశి వారికి ఈరోజు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వారసత్వంగా రావాల్సిన ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఇంకా సింహరాశి వారికి ఈరోజు అవసరమైన దానికన్నా కూడా చేతిలో ధనం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రథమార్థం కన్నా కూడా ఈరోజు ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడిలో పెట్టడానికి ఈరోజు ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థం అనుకూలమైంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకమైన రోజునే చెప్పవచ్చు. వ్యాపార పరంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈరోజు సింహరాశి వారికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు సింహరాశి వారు వారి ఇంటి మధ్య భాగంలో ఎలాంటి బరువు లేకుండా, అంటే ఇంటి మధ్య భాగంలో ఫర్నిచర్, డైనింగ్ టేబుల్ ఇలా ఎలాంటి బరువైన వస్తువులు ఉండకుండా చూసుకోండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. ఆ తర్వాత రాశి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి ఎక్కువ వరకు కూడా అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. అలాగే మీ యొక్క సౌమ్యమైన ప్రవర్తన, సున్నితమైనటువంటి ప్రవర్తనతో అందరి యొక్క మెప్పును, మన్ననలను పొందుతారు. ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇంకా కన్యారాశి వారు ఈరోజు ఇంతకుముందు కన్నా కూడా అన్ని విషయాలలో సంతోషాన్ని చూస్తారు. అలాగే ఈరోజు ప్రథమార్థం కన్నా కూడా ఈరోజు ద్వితీయార్థంలో శుభవార్త వింటారు. కొత్తవి నేర్చుకోవాలి అనేటువంటి ఆరాటం పెరుగుతుంది. మీకున్నటువంటి ఒత్తిడిలు, సమస్యలు, చికాకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారు సరి అయిన సమయంలో సరి అయినటువంటి విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు కన్యారాశి వారు పక్షులకు ఆహారాన్ని, ఇంకా నీటిని అందుబాటులో ఉంచండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. తులారాశి. తులారాశి వారు ఈరోజు వారి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా అనవసరమైన ఖర్చులు ఈరోజు ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా తులారాశి వారు ప్రస్తుతం వారి చేతిలో ఉన్నటువంటి ధనాన్ని చాలా వరకు వృధాగా ఖర్చు చేస్తారు. అయితే దీని యొక్క ఫలితం భవిష్యత్తులో చూస్తారు. ఇంకా ఈరోజంతా కూడా అస్సలు ఖాళీ లేనటువంటి సమయాన్ని రోజును చూడబోతున్నారు. ఇంకా ఈరోజు కుటుంబ సభ్యుల సంతోషం కోసం, కుటుంబ సభ్యుల కోసం అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తున్నారని వారి ముందు ఆర్భాటాల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. అందుకే ఈరోజు మీరు చేసే ఖర్చుల ప్రభావాన్ని, నష్టాన్ని భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నారు. తులారాశి వారికి ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు. అలాగే ఏది ముఖ్యమో, ఏది ముఖ్యమైనది కాదో అర్థం చేసుకొని ప్రవర్తించవలసి ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు ఈరోజు వ్యాపార పరంగా వారి చేయి దాటినటువంటి ధనాన్ని తిరిగి పొందలేకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి. అలాగే వ్యాపార పరంగా పెద్ద ఒప్పందాల విషయంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేసినా కానీ అది ఈరోజు కాకుండా మరొక రోజు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా తులారాశి వారు ఈరోజు నానబెట్టినటువంటి శనికలను గోమాతకు తినిపించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు, ఇంకా నీలం రంగు. అదృష్ట సంఖ్య 8. వృచ్చిక రాశి. వృచ్చిక రాశి వారు గతంలో మీరు నమ్మినటువంటి వ్యక్తుల చేతిలోనే ఈరోజు మోసపోతారు. గతంలో నమ్మి వారికి ఇచ్చినటువంటి అప్పు కానీ, మరేదైనా విలువైన వస్తువు కానీ తిరిగి ఈరోజు మీ అవసరానికి వారు ఇవ్వకపోవచ్చు. ఇంకా వృచ్చిక రాశి వారు సున్నితంగా ఆలోచించి గతంలో చేసినటువంటి సహాయం ఈరోజు మీకు ఇబ్బందిగా కూడా మారే ప్రమాదం ఉంది. అలాగే ఎవరి ఇంటికి ఏ అవసరం కోసం కూడా వెళ్ళకండి. దగ్గరి బంధువులే కదా అని మీ సమస్యను చెప్పుకుంటే మీరే మరింతగా తక్కువ అవుతారు తప్ప ఎదుటి వారి దగ్గర నుంచి ఎలాంటి సహాయం అందకపోవచ్చు. పైగా అది ఆర్థిక సమస్యలు పెరిగేందుకు కారణం కావచ్చు. ఇంకా వృచ్చిక రాశి వారు ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా ఉండండి. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు లేదా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సమస్య గురించి చర్చించండి. అలాగే మీపై ఎవరి దబాయింపు, పెత్తనం ఉండకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగపరంగా ఈరోజు వృచ్చిక రాసేవారు తోటి ఉద్యోగస్తులు లేదా పై స్థాయి వారితో విమర్శలను ఎదుర్కొంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వృచ్చిక రాసేవారికి ఈరోజు అభిప్రాయ భేదాలు ఏర్పడమే కాకుండా ఇంకా ఆర్థిక స్థితిపై దాని ప్రభావం అనేది ఉండబోతుంది. వృచ్చిక రాసేవారికి ఈరోజు వ్యాపార పరంగా చేసే ఈ వ్యవహారం కూడా అంతగా అనుకూలించకపోవచ్చు.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా వృచ్చిక రాసేవారు ఈరోజు చంద్ర యంత్రాన్ని తెచ్చి ఇంట్లో నిత్య పూజలో అంటే రోజు మీ ఇంట్లో పూజ చేసే పూజా గదిలో ప్రతిష్ఠించుకోండి. ఇంకా చంద్ర సంబంధిత తెలుపు వస్తువులు అంటే ముత్యాలు, బియ్యం, ఇంకా తెలుపు రంగు దుస్తులు, తెలుపు రంగు పువ్వులు, ఇంకా పాలు, పెరుగు ఇలాంటి తెల్ల రంగు ఉన్నటువంటి వాటిని వేటినైనా సరే పేదవారికి దానం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈరోజు చేసే ప్రయత్నం కారణంగా మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే గ్రహస్థితి రీత్యా ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితి అనేది వారి ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరితో ఏ విషయంలో కూడా పోటీ పడకండి. అలాగే కొత్త పథకాలు, కొత్త విషయాల గురించి ప్రారంభించడానికి, కొత్తగా ఒప్పందాలు, సంప్రదింపులు, మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేయడానికి ఈరోజు ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ ఆలోచన, మీ యొక్క పనులు, అసలు మిమ్మల్ని అంటేనే వ్యతిరేకించే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఇంకా ధనుసు రాసేవారు ఈరోజు ఎక్కువ వరకు కూడా ప్రతి విషయంలో మార్పును కోరుకుంటారు. అలాగే గతంలో మీరు కోల్పోయాను అనుకున్నటువంటి దానిని ఈరోజు పొందుతారు. గతంలో కనిపించకుండా పోయినటువంటి విలువైన వస్తువులు కానీ పత్రాలను కానీ ఈరోజు పొందుతారు. ఇంకా ఈరోజు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు ఊహించిన దానికన్నా మంచి విజయాన్ని పొందుతారు. మంచి నైపుణ్యంతో, మంచి తెలివితేటలతో పనులను ప్రారంభిస్తారు. మీ ఇంటిని చక్కదిద్దడానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను మార్చడానికి ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా మరింత సౌకర్యంగా ఉండే దిశగా ప్రయత్నం చేస్తారు. వ్యాపార పరంగా ఇంతకుముందు కన్నా కూడా ఉన్నటువంటి తప్పులు, ఉన్నటువంటి అసౌకర్యాలన్నింటినీ కూడా తొలగించుకుని మరింత సౌకర్యంగా, మరింత విలాసంగా వ్యాపారం కనబడేలాగా చేస్తారు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో వారితో చర్చించి చేయండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి. ఇంకా ఈరోజు ధనుసు రాసేవారు భగవంతునికి నైవేద్యంగా తీపి పదార్థాన్ని సమర్పించండి. అయితే దానిని కుంకుమ పువ్వుతో చేసినటువంటి తీపి పదార్థాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి. అది తెలుపు రంగులో ఉంటే మరీ మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు, ఇంకా లేత తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి. మకర రాశి వారు ఇప్పటివరకు ఏ పనులను అయితే వాయిదా వేస్తున్నారో, ఏ పనులను అయితే చేద్దాము అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారో వాటన్నింటినీ కూడా ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మకర రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు నుంచే చేసే ప్రయత్నం, చేసేటువంటి పనుల కారణంగా ప్రతిదీ చాలా సాఫీగా సాగుతుంది. అలాగే అనుకున్న దానికన్నా ముందుగానే పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏదైనా సరే కొత్తగా స్థాపించాలి అనుకుంటే ఈరోజు అనుకూలమైన రోజు. అలాగే మిమ్మల్ని ఉత్సాహపరిచి ప్రోత్సహించే వ్యక్తులతో ఎప్పుడూ కూడా ఉండండి. అలాగే మీ ఇంటి వాతావరణం కానీ, ఇంకా ఉద్యోగ వాతావరణం కానీ కొంత టెన్షన్ పెట్టే విధంగా ఉంటే పెద్దగా పట్టించుకోకండి. అలాగే ఎవరితో అయినా సరే, ఏ విషయం గురించి అయినా సరే మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టుకోండి. మీకున్నటువంటి సమయాన్ని, మీకున్నటువంటి పరిస్థితిని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి. అలాగే తెలియని వారితో వాగ్వివాదానికి దిగకండి. అది మీ యొక్క ఆలోచన తీరుపై ప్రభావం చూపేయడమే కాకుండా మీకు చెడ్డ పేరు తేవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి. ఇంకా మకర రాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువును, శ్రీకృష్ణుని అవతారాన్ని పూజించడం చాలా మంచిది. శ్రీ మహావిష్ణువుకు కర్పూర హారతి ఇవ్వండి. ముఖ్యంగా లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును పూజించడం ఇంకా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు రంగు, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 7. ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి గ్రహస్థితి ప్రభావం వారి ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. పని, ఆర్థిక వ్యవహారాల విషయంలో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపండి. అలాగే దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఈరోజు కుంభరాశి వారు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న దానికన్నా కూడా అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గతంలో దగ్గర వారితో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఇంకా ఈరోజు కుంభరాశి వారు ఇతరులకు చాలా సహాయంగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా మరింతగా నేర్చుకుంటారు. వ్యాపారాన్ని మరింతగా మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపార పరంగా ఉన్నటువంటి పోటీ ఈరోజు చాలా తీవ్ర స్థాయికి చేరుతుంది.
ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ఇంకా కుంభరాశివారు ఈ రోజు గోమాతకు పాలకూరను తినిపించండి. ఇంకా బెల్లంతో చేయబడినటువంటి రొట్టెలను కూడా తినిపించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఇంకా బూడిద రంగు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారికి ఈరోజు చేసే ప్రయత్నం చేసేటువంటి పనులు చాలా వరకు కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. చాలా కాలం తర్వాత ఈరోజు కొంత తీరిక సమయాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని చూడబోతున్నారు. అలాగే కుటుంబ అవసరాలకు తగినంత ధనం చేతిలో ఉంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీరుస్తారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి సంతోషాన్ని చూస్తారు. ఇంకా ఈరోజు మీనరాశి వారు ఎవరి దగ్గర ఏ విషయం గురించి మాట్లాడుతున్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర మాటలు చాలా పదిలంగా ఉండాలి. ఏ విషయంలో కూడా తొందరపాటుగా మాట్లాడకండి, అనాలోచితంగా మాట్లాడకండి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. అది మీకు బాగా కలిసి వచ్చే విషయం. ఈరోజు ప్రముఖ వ్యక్తులతో ఏర్పడినటువంటి పరిచయాల కారణంగా వారి ఆలోచనలను మీరు ఆచరించి చేయడం చాలా మంచిది. అది మీకు ఎంతగానో కలిసి వచ్చే విషయం. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి. ఇంకా ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు చతురస్రాకారపు బట్టను తీసుకుని అందులో కొంచెం ముడి పసుపును, అలాగే 5 రావి చెట్టు ఆకులను, ఇంకా 1.25 కిలోల పసుపు పప్పులను, అంటే కందిపప్పును లేదా పెసరపప్పు, ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి ఏదైనా పప్పును, ఇంకా కొంచెం పేపర్లో కుంకుమను, అలాగే 1 పొద్దుతిరుగుడు పువ్వును, వీటన్నింటినీ కూడా ఆ పసుపు రంగు చతురస్రాకారపు వస్త్రంలో వేసి ఎవరైనా బ్రాహ్మణులకు ఇవ్వండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 2. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.